హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూరజ్ రియల్ ఎస్టేట్స్ ఈరోజైతే నేను మీకు కుకట్పల్లి నైన్త్ ఫేజ్లో ఉన్న ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే షూట్ చేసేదానికి వచ్చానండి లొకేషన్ యొక్క హైలైట్ కనుక మనం చూసుకుంటే ఇది వచ్చేసి మనకి కుకట్పల్లి నైన్త్ ఫేజ్లో ఉంటుందండి మన ఫోరం మాల్కి బ్యాక్ సైడ్ వస్తుంది ఇక్కడ ఫోరం మాల్ నుంచి గోకుల్ ప్లాట్స్కి వెళ్ళే రూట్కి ఈ అపార్ట్మెంట్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అండి ఇక్కడ మనకి నార్త్ ఫేసింగ్ చేసి ఉంటుందండి ఈ ఫ్లాట్ అనేది ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసి టోటల్ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి ఇది టూ థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఉంటుందండి ఈ ఫ్లాట్ అనేది నార్త్ ఫేసింగ్ చేసి ఉంటుంది ప్రజెంట్ మీరు చూస్తుంది వచ్చేసేమో హాల్ అండి నేను వీడియోలోనే డీటెయిల్స్ అయితే అన్నీ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ చేసి ఉన్న త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు ఇది మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి కుకట్పల్లి నైన్త్ ఫేజ్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ అనేది అంటే దీని యొక్క లొకేషన్ వచ్చేసి లొకేషన్ హైలైట్స్ కనుక మనం తెలుసుకుంటే ఫోరం మాల్కి చాలా దగ్గరగా ఉంటుంది అలానే ఇటు హైటెక్ సిటీకి హార్డ్లీ టూ అండ్ హాఫ్ టు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అండి ఇక్కడ మనకి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టోటల్ టూ హండ్రెడ్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి ఇందులో మనకి ఈ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ యొక్క యూడిఎస్ వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి దీంట్లో మనకి నలభై ఆరు గజాలు మనకి యూడిఎస్ కింద వస్తుందండి ఇక్కడ వీళ్ళు ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారండి ఈ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్సెఫ్టీ అనేది ఆల్ ఇంక్లూజివ్ అండి మనకి ఒక కార్ పార్కింగ్ అయితే ఇస్తున్నారు ప్రైస్ అనేది నెగోషియబుల్ అండి ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసేమో బాల్కనీ అండి ఇక్కడ బాల్కనీ నుంచి వ్యూ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇది యుటిలిటీ ఏరియా అండి కిచెన్ సైడ్ ఉన్న యుటిలిటీ ఏరియా నేను మీకు అది మొత్తం చూపిస్తాను ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి సో ఎవరైనా బ్యాంక్ లోన్కి వెళ్ళాలంటే కనుక ఈ ప్రాపర్టీ యొక్క ఓనర్ అంటే ఓనర్ కమ్ బిల్డర్ ఒకళ్ళే అండి సో వాళ్ళే బ్యాంక్ లోన్ ప్రాసెసింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఇక్కడ మనకి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది త్రీ బెడ్రూమ్ ఫ్లాట్లో మాస్టర్ బెడ్రూమ్ అలానే సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు థర్డ్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి అంటే మనం థర్డ్ బెడ్రూమ్ అంటే గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి కొంచెం లైట్ తక్కువ ఉంది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ మంచి వాల్ టైల్స్ అయితే కూడా ఇచ్చారండి మంచి డిజైనింగ్లో వాల్ టైల్స్ కూడా ఇచ్చారు వీళ్ళు వాష్రూమ్ టైల్స్ ఇంకా ఫిట్టింగ్స్ అయితే ఫిట్ చేయలేదు ఆల్మోస్ట్ ప్రాపర్టీ అయితే రెడీ టు మూవిన్ స్టేటస్లో ఉందండి ఒక విండో అయితే ఇచ్చారు వెంటిలేషన్ పరంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇది మనకి టోటల్ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారండి సో ఇది మన గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ అలానే చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు నేను మీకు అది వీడియోలో చూపిస్తాను సో ఇది వచ్చేసి మీకు రైట్ సైడ్లో ఉందొచ్చేసేమో గెస్ట్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉండదు ఇందాక నేను చూపించిన కామన్ వాష్రూమే దీని యొక్క వాష్రూమ్ అనమాట సో ఇక్కడ విండో కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పరంగా ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ చాలా నీట్గా కూడా ఉంది ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయచ్చండి అలానే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలన్నా అలానే మీరేమన్నా ప్రాపర్టీ కొనాలన్నా లేదా మీ ఫ్రెండ్స్ ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి మా కాంటాక్ట్ నంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది ఈరోజు నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో అది మీకు యూస్ఫుల్ అయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి మా వీడియోస్ చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్